హలో గాయస్ బ్యాక్ టు ఒరిజినల్ తెలుగు ఊప్రోస్ గాయస్ను ఆర్వం అందులో చాలా అంటే చాలా బాగున్నాను అనుకుంటున్నాను రోజు వీడియోలో వచ్చేసే అండ్ ఫైనల్ అయితే మనకి అండ్ ఫ్రీగా అంటే ఫ్రీగా ఎలర్ట్ పర్సన్ అయితే రావడం జరిగిందనమాట సో అది వచ్చేసి అయితే మనకి ఎలా తీసుకోవాలి ఏంటనే దాని గురించి వచ్చేసి అండ్ క్లారిటీగా చెప్తా అనమాట ఇంకా దీని గురించి చెప్పాలంటే మాత్రం ఫ్రీ ఎలర్ట్ పర్సన్ అయితే ఇంకా అర్థం చేసుకోవాల్సిందే ఇంకా మనకైతే వేరే లెవెల్లో మనకైతే అనేవి అనేవైతే రాబోతున్నాయి అనమాట సో ఎలర్ట్ పర్సన్ అయితే ఎగ్జాక్ట్గా మనకి ఎలా తీసుకోవాలి అండ్ ఎలా వస్తుంది అండ్ ఇప్పుడు తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఏంటనే దాని గురించి మొత్తం డీటెయిల్స్ అవైతే మీ ముందుకైతే తేబోతున్నానమాట ఇంకా వీడియో ఇంకో లైక్ చేయదు సో ప్లీజ్ 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 లైక్ చేయండి భయ్య అలానే కొత్తగా చూసేట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పడుతున్న బెల్ లైక్ అయితే ఆలో పెట్టుకోవడం మర్చిపోద్దు అండ్ ఇప్పుడు మొత్తం లైక్ చేయకుండా సో డైరెక్ట్గా ఆ అయితే పోదాం గాయస్ సో గాయస్ ఆల్ అయితే చూసుకుంటే మనకి ఫైనల్ అయితే ఫ్రీగా ఎలక్ట్ పర్సన్ అయితే ఇద్దాం అని చెప్పైతే ఫ్రీ ఫైర్ అనేది అయితే కన్ఫామ్ అయిపోయిందనమాట సో ఇక్కడైతే చూసుకుంటే మెయిన్గా వచ్చేసి మనకైతే అండ్ ఎలక్ట్ పర్సన్ అంటే సో డిసెంబర్ ఎలక్ట్ పర్సన్ అనమాట అండ్ ఇక్కడైతే చూసుకుంటే మనకి నవంబర్ లో వచ్చేసి ప్రెజెంట్ అయితే ఎలక్ట్ పర్సన్ రన్ అవుతుంది అండ్ ఎగ్జాక్ట్ గా చూసుకుంటే రోజు అయితే మనకి ట్వంటీ థర్డ్ డేట్ అనమాట ఇంకొక సెవెన్ డేస్లో వచ్చేసి మనకైతే అండ్ నెక్స్ట్ మంత్ అనేది అయితే రాబోతుంది డిసెంబరు అండ్ డిసెంబర్లో చూసుకుంటే మనకైతే వెంటర్ లాండ్ ఈవెంట్స్ స్టార్ట్ కాబోతున్నాయి అలాగే బుయాడేకి సంబంధించిన ఈవెంట్ స్టార్ట్ కాబోతున్నాయి అన్ని కూడా మనకైతే నెక్స్ట్ మంత్లో వచ్చేసి అండ్ చూడడానికి అయితే రాబోతున్నాయి అనమాట లైక్ ఆ టైంలో వచ్చేసి అయితే మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా డిసెంబర్ ఇలెట్ పర్సన్ అనేది ఇస్తున్నట్టు ఫ్రీ ఫైర్ అనేది అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి ఇలెట్ పర్సన్ అదైతే ఫ్రీగా ఇవ్వడానికి అయితే రీజన్ ఏంటనే దాని గురించి ముందుగా చూసుకుంటే మాత్రం అండ్ ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకైతే ఫ్రీ ఫైర్ బ్యాక్ ఆన్ కావడం అలానే సో దానికి సంబంధించి అయితే ప్లేయర్స్ అనేవైతే ఇన్యాక్టివ్గా ఉండడం అనేది అయితే అదొక రీజన్ అనుకుంటే నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి సో లాస్ట్ ఎలర్ట్ పాస్ అనమాట ఈ ఇయర్కి వచ్చేసి డిసెంబర్ ఎలర్ట్ పాస్ అనేది అయితే లాస్ట్ ఎలర్ట్ పాస్ కాబట్టి అండ్ వన్స్ ఫ్రీగా ఇచ్చేస్తే ఇంకా జనవరిలో వచ్చేసి అండ్ ఫ్రీ ఫైర్ బ్యాక్ వస్తుంది అలానే జనవరిలో చూసుకుంటే మనకైతే భూయ పాస్ అనేది అయితే రాబోతుంది అనమాట పాస్ అనేది అయితే మరి ఉండట్లేదు సో జనవరి నుంచి అయితే అండ్ భూయ పాస్ అనేది అయితే వస్తుంది సో అందుకే ఏంటంటే కొత్తగా సో ఎలర్ట్ పాస్ అనేది అయితే మళ్ళీ రివల్యూషన్ అవుతుంది కాబట్టి ఈ ఎలర్ట్ పాస్ అనేది అయితే ఫ్రీగా ఇస్తున్నాడు అయితే నేనైతే అనమాట అలానే దీనికి సంబంధించి అయితే మనకి ఒక పోస్టర్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట సో ఈ పోస్టర్ అయితే చూసుకుంటే మనకైతే అండ్ నెక్స్ట్ మంత్ డిసెంబర్ లో రాబోతున్న అలర్ట్ పాస్ సంబంధించి బండల్స్ అవన్నీ అయితే మనకి అండ్ చూడడానికి ఉన్నాయి ఇక్కడ ఫ్రీ ఎలర్ట్ పాస్ ఫ్రమ్ సెవెంటీన్త్ డేట్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఏంటంటే సెవెంటీన్త్ డేట్ నుంచి అయితే మనకి స్టార్ట్ కాబోతున్నా ఈవెంట్ వచ్చేసి అండ్ దీనికి సంబంధించి నాకు మాక్సిమం తెలిసి అయితే నేను ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం అండ్ లాగిన్ రివార్డ్ గా మాత్రం ఇస్తాడు అనమాట లైక్ ఒక సెవెన్ డేస్ లాగిన్ అవ్వమంటాడు ఎగ్జాక్ట్ గా మనకైతే సెవెన్ డేస్ అయితే మనకి అయితే మిస్ అవ్వకుండా లాగిన్ అయ్యాం అనుకోండి తప్పకుండా మనకైతే అండ్ ఫ్రీ ఎలెట్ పాస్ అనేది వస్తుంది అనమాట ప్రతిసారి ఎలర్ట్ బస్ ఫ్రీగా అయితే అండ్ ఇలాంటి ఈవెంట్స్ మాత్రమే మనకైతే ఇస్తున్నా అనమాట అండ్ ఎక్కడైతే మెయిన్గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకైతే ఎక్కడ క్లైమ్ చేసుకోవడానికి ఉంటుందంటే మాత్రం అండ్ సెక్షన్ సెక్షన్లో మాత్రమే మనకైతే క్లైమ్ చేసుకోవడానికి ఉంటుంది లైక్ ఏంటంటే సో తెలిసిందే మిషన్స్ గట్రా కంప్లీట్ చేస్తాం కదా సో ఆ విధంగా ఏంటంటే ఫైనల్ ఇక్కడైతే మనకి కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి సో ఇది అయితే మనకి ఎలా రాబోతున్నాయి దాని గురించి ముందుగా చూసుకుంటే మాత్రం అండ్ చెప్పాను ట్యాబ్ క్యాలెండర్ ట్యాబ్ లో వచ్చేసి చూడడానికి ఉంటుందని అండ్ ఇక్కడైతే మనకి ఒక సో ఎలెట్ పస్ కి సంబంధించిన ఒక టోకెన్ అనేది తీస్తాడనమాట సో ఈ టోకెన్ తో వచ్చేసి నాకు తెలిసి అయితే మాత్రం లాగిన్ అయ్యి టోకెన్స్ తీసుకొని అయితే అండ్ మనం ఇక్కడైతే సో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుందని అయితే అండ్ నేనైతే అనుకుంటున్నాను అనమాట ఇక్కడైతే చూసుకుంటే ఎలెట్ పాస్ టోకెన్ అని చెప్పి అయితే మనకి కొత్తగా గేమ్ లో యాడ్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా మనకైతే సో ఈవెంట్ అనేది అయితే తప్పకుండా వస్తుంది అండ్ గైస్ ఫైల్ మీకు అయితే క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను సో అలానే ఏంటంటే నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి అండ్ పింక్ డెమెంట్ స్టోర్ గురించి అనమాట సో ఇంకా మనకి పింక్ డైమండ్ స్టోర్ కూడా మనకైతే కొత్తగా రాబోతుందని చెప్పుకోవచ్చు అండ్ దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు అయితే క్లారిటీగా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ విత్ ప్రూఫ్తో పాటు అండ్ గ్యాస్ పైన మీకు అయితే క్లారిటీగా అర్థమైంది అంటున్నాను ఇంకొక లెక్చర్ వస్తే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి అండ్ నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్